थैंक यू विचेस मंत्रिवर तलसा श्रीनिवास यादव गारी अलागे प्रोड्यूसर्स वीरभद्रम चौधरी गारी अलागे द ग्रेट डायरेक्टर मे पेर चपंडी एवरू जनता जनता ग्यारेज डायरेक्टर गारु डायरेक्टर गारी तमन गारी जीवित गारी आदि आल द बेस्ट मा साई कुमार गारी अन्नपूर्णम्मा गारी इकड़ना नटी नर ना ओक कृतज्ञता मुख्य मीडिया वारे वीरभद्रम चौधरी गारी चाले माट वदलेवर दासर नारायणराव गारी गुरी पनी राक्षसुडनी पनी राक्षसुडु मामूलु मन इतनी का शूटिंग मोदलु पेड़ता 30 इयर्स इकड़ा నైట్ షూటింగ్ ఉందంటే అన్న మీరు చేస్తారన్న అలాగా 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 అలా అని చెప్పి ఆర్టిస్ట్ లో ఆ సీన్ యొక్క ఇంపార్టెన్స్ ని అలా ఇంజెక్ట్ చేసి తెల్లారుజామున షూటింగ్ టైం అయిపోయింది చూస్తే ఆరు అయి ఉంటది టైము ఇదేంటంటే ఏమండే బ్రహ్మాండంగా ఉంటదండి మడత మడత అని ఒక మ్యాండిజం పెట్టి సినిమాలో ఇగో రెడ్డి ఇగోకే లోగో లాంటోడు ఎలా ఉంది నా మడత ఈ డైలాగులు అది ఇప్పటి వరకు ఆడియో ఫంక్షన్ వరకు ఎప్పుడు ఎక్కడ చెప్పకండి అన్న ఏ షూటింగ్ లో మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఆయన నేను ప్రామిస్ చేసుకున్నాం ఆ టీజర్ లో వచ్చేసాక అది వేరే సంగతి కానీ మడత ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని ఎక్కడైనా సరే ఏ డైరెక్టర్ అయినా ఒక హీరో గురించి రెండు షేడ్లు ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో హీరో ఒకలా ఉంటాడు సెకండ్ హాఫ్ లో ఒకలా ఉంటాడు కానీ నాకు ఒక కొత్త డైమెన్షన్ పెట్టి సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఇగో రెడ్డి రౌడీ బ్యాచ్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు వేరే షూటింగ్ వల్ల రాలేకపోయారు ఈ బ్యాచ్ తో పాటు ఆది గారి మా ఇద్దరి మధ్య ఉన్న ఇంటరాక్షన్ తర్వాత సడన్ చేంజ్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో సాఫ్ట్వేర్ గా కనబడతాడు అన్నమాట టక్కు ఎక్కువ మొత్తం మారిపోయి గెటప్ అంతా నాకు నాకే కొత్తగా అనిపించింది టక్ అన్ని చూసి ఆ రౌడీలందరూ ఏడుస్తుంటే ఒరే పక్షికి గూడు మనిషికి తోడు అవసరంరా మా అక్క నా కోసం సంబంధం చూసింది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా ఏదైనా అబ్బాయి తోటి లైఫ్ లో సెటిల్ అయిపోంటారా అని అలా వెళ్ళిన అతనికి అక్కడ ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పకూడదు అది ఇక్కడి వరకే డైరెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అక్కడి నుంచి అది వేరే డైమెన్షన్ లో వెళ్తది కదా నేను నిజంగా వీరభద్రం చౌదరి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఇది నాకు ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన మంచి క్యారెక్టర్ లో ఇది ఒక మంచి క్యారెక్టర్ ఒక పెర్ఫార్మెన్స్ ఉన్న స్కూప్స్ లేకుండా సినిమా జోన్ సంబంధించకుండా ఎక్కడ ఇమిటేషన్ లేకుండా ఫుల్లీ పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ నాతోటి ఇచ్చి ఇగో రెడ్డి అప్పుడే ఒకరోజు డైరెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యుఎస్ నుంచి ఫోన్ చేశారు ఏమంటే ఇగో రెడ్డి హర్ట్ అవుతాడండి ఇగో అంటే కాదనైనా ఈ గోవర్ధన్ రెడ్డి ఇగో రెడ్డి అంటే ఈ గోవర్ధన్ రెడ్డి అని క్యారెక్టర్ని బాగా అద్భుతంగా డిజైన్ చేశారు అలాగే సినిమాలో నాకేంటంటే ఫస్ట్ నుంచి ఆది కష్టపడే పనిచేసే ఈ సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాక్లు అన్ని అయిపోయినాయి ఆయన మొత్తం డెడికేటెడ్ వర్క్ హార్డ్ వర్కరు అటువంటి మా అన్నగారు డౌన్ టు ఎర్త్ మా సాయి కుమార్ గారి అబ్బాయి అవటం అదే క్రమశిక్షణ ఈ సినిమా అతనికి సూపర్ డూపర్ హిట్ ఇస్తుందని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి భగవంతుని ఆశీస్సులు ఈ యూనిట్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీమ్ కి ఈ ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ ఎలా ఉంది నా మడత థ్యాంక్ యూ థ్యాంక్ యూ